49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవిష్యత్ నాయకుడు, నిరంతరం తెలంగాణ అభివృద్ధి పట్ల ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి కలను సాకారం చేయాలని చెప్పి నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవ పురపాలక శాఖ మాతిలు పెద్దలు అన్న కేటీ రామారావు గారికి గౌరవనీయులు, మీ అభిమాన నాయకుడు సోదరులు స్థానిక శాసనసభ్యులు ఆలు వెంకటేశ్వరరెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు అన్న లక్ష్మారెడ్డి గారికి, గువ్వల బాలరాజు గారికి, అంజనరావు గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, అబ్రహం గారికి, అన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, వాణిదేవి గారికి, ఇంకా వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా, జిల్లా చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి, వాలనాయక్ గారికి, స్థానిక చైర్మన్ బసవరాజ్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ యాదయ్య గారికి, మైనారిటీ ఫైనాన్స్ కార్ప చైర్మన్ ఇంతియాజ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాథం గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, గ్రంథాలయ స్థానం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారికి, డీసీబీ చైర్మన్ నిజాం పాషా గారికి, శేఖర్ రెడ్డి గారికి, దయచేసి సమయం తక్కువ ఉంది కనుక వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిండ్రు. మన జిల్లాలో కూడా 70 సంవత్సరాలుగా మంత్రులుగా ఉన్నారు. మరి 70 సంవత్సరాలు పరిపాలించిన మళ్ళా ఈరోజు వివిధ పార్టీలు మారి ఆ పార్టీలో కూడా తిరుగుతూ ఉన్నారు, పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. మరి 70 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రా అంటే, ఒకప్పుడు మంచిగా బ్రతికిన వాళ్ళు, ప్రతి ఊర్లో పంటలు వండి అన్ని కుల వృత్తులు బాగుపడి వలసలు లేకుండా బతికిన మనం పాలమూరు అంటేనే వలసల జిల్లాగా మార్చిండ్రు. ఏ నియోజకవర్గం చూసినా కూడా 2014 కన్నా ముందు ఏ జిల్లాలో పోయినా, బాంబేలో పోయినా, దుబాయ్లో పోయినా కూడా ఎవరా లేబర్ అంటే ఇది పాలమూరు లేబర్, లేబర్ అంటేనే లేబర్కు బిరుదు, పాలమూరు అని బిరుదు పెట్టి పాలమూరు లేబర్ అని బిరుదు ఇచ్చేటట్టు చేసిన ఘటన ఆనాటి పాలకులది. ఏ ఊర్లో చూసినా తలుపులు, తాళం వేసిన తలుపులు, సస్తే రావాలి, పెండ్లి అయితే రావాలి, రోజు రోజుకు 1 సంవత్సరం 100 తలుపులు బంద్ అయితే వచ్చే సంవత్సరం ఇంకా 10-20 అట్లా పెరుగుతూ పోయినాయి. ఊర్లు చూస్తే చాలా దుఃఖం. మరి ఇవన్నీ చూసే అన్నీ వదిలిపెట్టి మన నాయకుడు తెలంగాణ వస్తేనే బాగుపడతాం, తెలంగాణ వస్తేనే మన జీవితాలు బాగుపడతామని జోగులమ్మ నుంచి పాదయాత్ర చేసి ఒక్కడు అన్ని పదవులు వదిలిపెట్టి తెలంగాణ జెండాను భుజానెత్తుకొని అందరినీ ఐక్యం చేసి ఇలా తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయిండు కనుకనే 2014 కన్నా ముందు మన జిల్లా ఎట్లా ఉంది, 2014 తర్వాత మన భూత్పూర్ ఎట్లా ఉంది, అమిస్తాపూర్ ఎట్లా ఉంది, కొత్తకోట ఎట్లా ఉంది, ఈరోజు దారి పడుగున చూస్తుంటే ఆనాడు ఉద్యమంలో కూడా వచ్చినామని చెప్పి కేటీఆర్ గారు నారాయణ గౌడ్ గారింటికి వెళ్ళి ఆనాడు ఉద్యమంలో ఒకరోజు అన్నం పెట్టిండు. కనుక ఈరోజు మరి మన మంత్రిగా ఇట్లకెంచి పోతుంటే పోకపోతే ఎట్లా అని ఇంట్లోకి వెళ్ళి పలకరించి వచ్చిండు. అది నమ్మిన వాళ్ళని మరిచిపోయినటువంటి జాతి కనుక, తెలంగాణ అంటే ఇష్టం కనుక తెలంగాణ ఉద్యమంలో సహకరించిన వాళ్ళను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఇలా వెళ్ళిందంటే కాసలు అర్థం చేసుకోవాలి. ఇలా ఇంతకుముందు ఆలవకండశ్రీరెడ్డి గారు చెప్పినట్లు నిజంగా కూడా కేసీఆర్ గారే లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. 50 సంవత్సరాలుగా ఉద్యమాలు జరిగినాయి, కానీ చివరి దశ వచ్చేవరకే అందరు అమ్మడవాడు గుంజుకోవడు, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ తొక్కుడు.
ఎప్పుడైతే కేసీఆర్ గారు అన్ని పదవులు వచ్చి వదిలిపెట్టుకొని వచ్చిండో అప్పుడే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వస్తుందనే భరోసా అందరిలో కలిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన మహబూబ్నగర్ ఎట్లయింది చూసుకోండి. మహబూబ్నగర్కి ఎవరైనా వస్తే బస్ స్టాండ్లో దిగి మంచినీళ్ళు కావాలని హోటల్కి వెళ్తే చాయ్ తాగితే నీళ్ళు ఇస్తామని చెప్పేది. 15 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేది. ఇవాళ భూత్పూర్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, ఘాట్పాల్లో కానీ, నారాయణపేటలో కానీ మన పరిస్థితులు చూడండి. ప్రతి నియోజకవర్గంలో ప్రాజెక్టులు కట్టిండు కానీ ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చేటట్టు లేవు. ఆ రోజుల్లో డిజైనే లేదు. కనీసం 5 టీఎంసీల డిజైన్ కూడా చేయకుండా శంకుస్థాపనలు చేసినారు. అంటే తెలంగాణను మోసం చేయడానికి, మన పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఆర్టీఎస్ టూల్ పట్టాలు కడితే కూడా ఎవరు మాట్లాడలేదు. ఆంధ్రలో నీళ్ళు వస్తే మంగళారతులు పట్టిండ్రు మంత్రులు అయినటువంటి వాళ్ళు. తెలంగాణకు తాగనిగా నీళ్ళు లేకపోయినా ఒక్క మాట మాట్లాడలేదు. ఇలా మరి పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? దారి పొడవున వర్షాలు పడితేనే వాగు వారేది. ఎండాకాలం కూడా కందురు వాగు, రాచల వాగు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎండాకాలంలో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మరి ఆ రోజు ఎందుకు నీళ్ళు రాలేదు? రోజు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు నీళ్ళు ఎందుకు రాలేదు? ఆలోచన చేసేయాలి. ఇలా రైతులు, మన జిల్లా మొత్తం రైతులది, ప్రతి ఒక్కరు కూడా రైతులు. కష్టం చేసుకొని బతికేటోళ్ళం మనం. ఆనాడు ఒక రైతు చనిపోయిన 1 రూపాయి కూడా ఇచ్చిండ. ఆలోచన చేయాలి. ఇక అన్ని విషయాలు అన్న చెప్తాడు కనుక 2 విషయాలు. మన జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఎన్నో సంవత్సరాలు మోసం చేసిండ్రు. మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి 2 జాతీయ నాయకులు తిరుగుతూ ఉన్నారు. మొన్న ఆయన పాదయాత్ర చేసిండు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు. తెలంగాణ గురించి అవగాహన లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన మొక్కమే లేదు. ఆ నాయకుడు జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకునికి ఆ రోజు ఉద్యమంలో ముఖం లేనాడు. తెలంగాణ ఉద్యమం అంటే ఏం తెలియనాడు. తెలంగాణ ఉద్యమంలో కనీసం పట్టుబడి 10 రోజులు ఉద్యమం చేయని వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సర్వనాశనం చేసినటువంటి పార్టీ 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకుండా ఇదే వేదిక ద్వారా నేటి ప్రధాని ఇదే వేదిక మీద ఉండి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా కలిగిస్తామని చెప్పిండ్రు. సుష్మా స్వరాజ్ గారు చెప్పిండ్రు. ఆమె ఇక్కడ లేదు కానీ మాటలు చెప్పి ఒక్క ప్రాజెక్టుకు 1 రూపాయి ఇవ్వకుండా మనకు ఉచిత కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కరెంటుకు మీటర్లు పెట్టాలని చెప్పి పక్క రాష్ట్రంలో కరెంటు మీటర్లు పెడుతున్నారు. ఉచిత కరెంటు కేసీఆర్ గారు ఇస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం కరెంటు మీటర్లు పెట్టాలని చెప్తా ఉంది. కరెంటు మీటర్లు పెట్టాలి. రైతులకు ఏమి ఇవ్వద్దు. సంక్షేమ పథకాలు లేవు. ఒక ప్రాజెక్టు జాతీయ హోదా లేదు. పైసలు ఇచ్చేది లేదు. మనం కట్టిన 46,000 కోట్లలో సగం పైసలు కూడా మనకు వాపసు ఇవ్వకుండా దానిలో కూడా పేర్లు పెట్టుకుంటూ ఇలా మతం కులం పిచ్చితో మళ్ళీ మన జిల్లాను అల్లకొల్లం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి తోడుగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు రాత్రి రాత్రే పాటలే చేరి బాగా జాతీయ భావాలు ఉన్నట్లు, ఆర్ఎస్ఎస్ నుంచో పుట్టుకొచ్చినట్లు, హిందుత్వం ఉన్నట్లు, మేమే దానికి పెటెంట్ అన్నట్లు ఇలా పాదయాత్ర వండుకుంటూ విష బీజాలు నాటుకుంటూ పోతూ ఉన్నారు. మరి మీరు అందరు గమనించాలా. ఇంకొక బాగా జాతీయ పార్టీ నాయకుడు ఉన్నాడు. ఆయన అయితే ఆయన పిట్టల ధర కూడా పడికిరాడు. ఆయన ఆయన భాష, ఆయన అహంకారం తెలంగాణ తెచ్చిన నాయకుని, మనకు 2000 పెన్షన్ ఇచ్చిన నాయకుని, మనకు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన నాయకుడిని, మనకు షాది ముబారక్ ఇచ్చిన నాయకుడిని, మనకు ఉచిత కరెంట్ ఇచ్చిన నాయకుడిని, దళిత బంధు ఇచ్చిన నాయకుడిని, దళిత రైతు బంధు ఇచ్చిన నాయకుడిని, గ్రామాలను పచ్చ చేసే నాయకుని, తెలంగాణ గురించి సావడానికి సిద్ధమై బతికి తెలంగాణ వచ్చి ఇలా తెలంగాణ గురించి పాటుపడే నాయకుడిని ఏ రకంగా మాట్లాడుతుండో ఆలోచన చేయాలి. పని కట్టుకొని మైక్ దొరికిందంటే కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. కేసీఆర్ గారు కదా, కేటీఆర్ కాలి గోరుకో సరిపోయిన వ్యక్తి ఆనాడు ఇదే జిల్లాలో ఉన్నాడు. ఆ రోజు సింగిల్ రూమ్లో ఉండి బతికి అలా ఎట్లా బతికి ఉండో మనకు అందరు తెలుసు. కానీ ఆయన వేదిక ఎక్కితే ఎంత అహంకారంగా మాట్లాడతాడు, ఎంత విర్రవీగుతాడు ఆలోచన చేయండి. ఒక ఎస్సీలను, ఒక బీసీలను, ఒక రెడ్డిలను కాదు, కులం పిచ్చితో కులాలను రేపుతూ ఉంటాడు. ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కులం పిచ్చి లేదు ఎవరికి. అందరం ఒకటే కులం అని చెప్పి తెలంగాణ బాగుపడాలని చెప్పి కొట్లాడే నాయకత్వం ఉంది. కానీ ఆయన ఓర్వలేక ఎట్లా చీల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు.
దానిలో ఎవడు కూడా పోవద్దు, ఎవడు కూడా పోడు కూడా. బాగుపడాలని చూస్తాడు రైతు. 100 ఎకరాలు ఉన్న రైతుకు డబ్బులు పడుతున్నాయి. ఊరించి పెట్టబోయే రైతు వచ్చి మళ్ళీ నాగలు దున్నుతున్నారు. పిల్ల పిల్లలు ఊర్లో వచ్చి బతుకుతున్నారు. ఇవాళ మనం అందరం కూడా వలసలు బంద్ అయిపోయినాయి, హాయిగా ఇక్కడ ఉన్నాం. మరి మనకు హాయిగా బతికేది కావాలనా, మళ్ళా 14 రోజులు నీళ్ళు వచ్చేది కావాలనా, ఆలోచన చేసుకోవాలా. 2000 పెన్షన్ కావాలనా, మళ్ళీ 200 పెన్షన్ కావాలన్నా, వాళ్ళది ఆలోచన చేసుకోవాలా. ఉదయం 3 గంటలు రాత్రి 3 గంటలు కరెంట్ ఇచ్చేది కావాలనా, 24 గంటలు కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చేది కావాలనా, ఆలోచన చేసుకోవాలా. హాస్పిటల్లు బాగుపడ్డాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, ప్రతి కుటుంబం బాగుపడతా ఉంది. దయచేసి మరి ఇంత మంచిగా ప్రతి కుటుంబానికి లబ్ధి చెందుతున్న తరుణంలో మన జిల్లాను అల్లకల్లం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి, 1-2 సంవత్సరాలు ఉంటుంది, కానీ మెల్లగా వాళ్ళు పాకులాడుతూ ఉన్నారు. ఎట్లా గొడవలు చేయాలి, ఎట్లా కులాలు చిచ్చు పెట్టాలి, ఎట్లా మాతకు చిచ్చు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి. 70 సంవత్సరాలు బాధపడ్డాం, 70 సంవత్సరాల కోస మన కళ్ళ ముందర కనపడతా ఉంది. 70 సంవత్సరాలుగా మనం జరిగిన అవమానాలు మనకు కనపడతా ఉన్నాయి. కనీసం మనల్ని మనుషులు కూడా చూడలేదు ఎవరు కూడా, చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి కులం ప్రతి వర్గం హాయిగా ఉంది. మహబూబ్నగర్ అంటేనే 1 సంవత్సరానికి ఒకసారి కర్ఫ్యూ, 1 సంవత్సరానికి ఒకసారి 144 సెక్షన్ ఉండేది. మహబూబ్నగర్ ఖాళీ అయిపోతుంది అని చెప్పి ప్రచారం జరిగేది. కానీ ఇలా ఏ పల్లె చూసినా ఏ పట్టణం చూసినా దేశంలోనే అగ్రగామంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. దేశంలోనే ఒక్కరు కూడా తెలంగాణ వచ్చి చూసుకోవాలని చెప్పి పరిస్థితి వచ్చింది. దుబాయ్లో ఉన్నవాళ్ళు, పూణెలో ఉన్నవాళ్ళు, బాంబే వాళ్ళు కూడా మన మహబూబ్నగర్లు మళ్ళీ వాపసు వస్తాం, ఈ మహబూబ్నగర్లో బతుకమనే పరిస్థితి వాళ్ళు వచ్చింది. కనుక మనం మంచిగా బతకదని ఓర్స్తలేరు, తెల్ల బట్టలు వేసుకుందని ఓర్స్తలేరు, మనం ఇల్లు కట్టుకుంటే ఓర్స్తలేరు, మన ఊరికి రోడ్డు వస్తే ఓర్స్తలేరు, మన రైతు ఉన్న పొలం మొత్తం దూరితే కూడా ఓర్స్తలేరు. అలా మాట్లాడే ఎవరు కూడా వ్యవసాయం చేస్తారు, భయపెట్టి చేస్తున్నారు. వాళ్ళంతా వ్యాపారం కాపాడేది ఒక పార్టీ, తెలంగాణ కాపాడేది ఒక కేసీఆర్ గారే, ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఈ తెలంగాణ బాగు చేయాలని ఆలోచన ఏ కుటుంబానికి కూడా తెలంగాణ లేదు. ఆ రోజు తెలంగాణ రాదన్నప్పుడు కూడా ఈ కుటుంబం మొత్తం తిరిగింది, సావడానికి సిద్ధమైంది, ఇన్న ఆస్తులన్నీ అమ్ముకోవడం జరిగింది. అలా తెలంగాణ వచ్చింది బయట కనుక తెలంగాణ బాగుపడాలనే లక్ష్యం తప్ప కేసీఆర్ గారికి వేరే ఏం లేదని, తెలంగాణ మాదిరిగా దేశం కావాలని, తెలంగాణ మాదిరిగా దేశంలో అనేక రాష్ట్రాలు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి ఫోన్ చేసి, సార్ నిజంగా రోజు నీళ్ళు వస్తున్నాయా, సార్ నిజంగా ఇంటి ఉందా, నిజంగా కేసీఆర్ కిట్ ఇస్తున్నదా, సార్ చనిపోయిన రైతుకు రైతు బీమా వస్తుందా, నిజంగా నమ్మశక్యం ఒక్కసారి రెస్పాండ్ అంటే ఆశ్చర్యపోతా ఉన్నారు. వ్యక్తి ఈ దేశం బాగుపడుతుంది, ఈ బ్లాక్ కట్టుకుంటూ భయపడటానికి తెలియకుండా వీళ్ళంతా నాటకాలు మతం పిచ్చితో దేశాన్ని సర్వం చేస్తున్నారని ఉన్నటువంటి పెద్ద పేద జాతి వర్గాలు కూడా. కనుక దయచేసి మనమందరం కూడా 100% కేసీఆర్ గారి కుటుంబానికి అండగా నిలబడి మళ్ళీ ఇంకా మనం బాగుపడాలని చెప్పి ఖచ్చితంగా మేము కానీ జిల్లా నాయకులు అందరూ ఎంపీలు మాక్కన ఊపిరి ఉన్నందుకు తెలంగాణ కేసీఆర్ గారు వెంబడి అడుగుజాడుస్తూ ఈ జిల్లా నడిపిస్తాం. హైదరాబాద్ తర్వాత ఏది అంటే ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా తిరగరాస్తామని చెప్పి ద్వారా తెలియజేస్తూ తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ పెద్దలు గౌరవనీయులు అన్నగారికి మంత్రి గారికి స్వాగతం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రశ్న